హలో గైస్, వెల్కమ్ టు బీటెక్ వాళ్ళ బైక్ ట్యాక్సీ. 30 డేస్ 60K ఎర్నింగ్ ఛాలెంజ్లో డే 7 అయితే స్టార్ట్ చేసినాం గాయస్. టైం అయితే 5:24 అయింది. సో ప్రజెంట్ లొకేషన్ అయితే యూసఫ్ గూడ వెంకటగిరి నగర్ అన్నమాట. సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసినాం. సో ఇంకా చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతుందో. లెట్ సి, హోప్ ఫర్ ద బెస్ట్ డే. ఇక్కడ టర్నింగ్ ఉంది కదా. ఓ, నిన్న ఈవినింగ్ ఏమైందంటే సాయంత్రం మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాంలే అని స్టార్ట్ అయ్యా అనమాట. ఎగ్జాక్ట్లీ టర్నింగ్ దగ్గర ఇక్కడు రైట్ సైడ్ నుంచి వస్తున్నాడు అనమాట బండి. రోడ్ డైరెక్ట్ వచ్చి గుద్దేశాడు. గుమ్మస్వాళ్ళు నేను మొత్తం క్రాస్ అయ్యాను రోడ్డు. ఒక లాస్ట్ మినిట్లో గుద్దేశాడు అనమాట. అది కొంచెం అక్కడ సైలెన్సర్ ఉంది కదా, దాని అయితే ఇంకొంచెం కొత్త కూడా పడి. సో అది అన్నమాట, జాగ్రత్తగా ఉందండి గాయస్. ఎప్పుడు ఎలా ఎవడొచ్చి గుర్తుందో తెలియదు. సో రైడ్ చేసే వాళ్ళైనా బండి మీద వెళ్ళేవాళ్ళైనా మేము జాగ్రత్తగా వెళ్ళండి. అది మన తప్పు లేకపోయినా కూడా మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అక్కడే కొంచెం చిరాకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం తప్పు చేసి ఏమన్నా అనుకుంటే అది గిల్టీ ఫీల్ ఉంటుంది, అది వేరే విషయం. అలా కాకుండా మనం తప్పేం లేకపోతే అసలు మెంటల్ వస్తుంది. నాకైతే రాష్ట్రం అంతే ఏంటి, వాడు ఏం చేసిండే తాగేసి వచ్చి కొట్టాడు అనమాట. మరి ఘోరం అసలు అదైతే మొత్తం ఇవో డోమ్ అంతా ఎగిరిపోయింది. ఓ ఆరో పెద్ద గతైందిలే మళ్ళీ దాన్ని. ఎందుకంటే ఇప్పుడు మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు బాధలు పడాలన్న ఒక నాకు ఉంటుంది అన్నమాట. అలా అనిపించినప్పుడు ఎంత ఫీల్ చేస్తుంది అంటే, నాకైతే లిటరల్లీ ఆ రోజు ఎంత కోపం వచ్చిందంటే అసలు అంత కోపం వచ్చింది. అప్పటికి అసలు నేను డ్రాగ్స్ ఏం స్టార్ట్ చేయలేదు. ఆ రోజు లక్కీగా నా హెల్మెట్ ఇరిగిపోయింది అన్నమాట, మొత్తం పైన డ్యామేజ్ అయిపోయింది. ఆ రోజే లాస్ట్ డేట్ రిటర్న్ పెట్టడానికి. సరే అని చెప్పింది కదా, మళ్ళీ డ్యామేజ్ ప్రొడక్ట్ అని చెప్పి రిటర్న్ పెట్టాయి. మళ్ళీ కొత్త హెల్మెట్ ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న హెల్మెట్ సేమ్, అది కూడా సేమ్ పీస్, కాకపోతే ఇంకా డ్యామేజ్ అని చెప్పి అది రిటర్న్ పెట్టా. అలా జరుగుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, రైడ్ సేఫ్. ఓ రైడర్స్ అనే కాదు, అందరికీ చెప్తున్నా. సరే, మన ఫస్ట్ బుకింగ్ ఎంతసేపటి వాడుతుందో చూద్దాం. ఇక ఫైనల్లీ మొత్తానికి అయితే ఫస్ట్ రైడ్ పడింది. ఆఫ్టర్ దగ్గర 15 మినిట్స్ అవుతుంది ఇప్పుడైతే పడింది. బయ ఓటీపీ పోతాం రివర్స్ ఆన్. కొడుకులో ఉన్నాడు పొద్దు పొద్దున్నే. ఎక్కడైనా బ్రో ₹31. Do subscribe to BTech Wala Bike Taxi bro. Thank you. మొత్తానికి మా సెకండ్ రైడ్ కూడా పడింది. బట్ ప్రాబ్లం ఏంటంటే 4.5 కిలోమీటర్స్ అంట చూసారా. సో అక్కడ నాకైతే 2.8 తెప్పించింది. ఇప్పుడు మొత్తం తిప్పి కొడితే 4.8 అవ్వదు. కానీ మనకి ఇక్కడ నుంచి అసలు ఇంత సర్కిల్ కొట్టాల్సి మీకు అనలేదు.
నువ్వు డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావు. లెట్ స్టార్ట్ ద రైడ్. సెవెంటీ ఫైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఫైనలీ డన్ విత్ అవర్ సెకండ్ రైడ్ మేము తీసుకోవచ్చు 148 టోటల్ ఫస్ట్ రైడ్ అండ్ సెకండ్ రైడ్ కలిపి. సో మనకి ఈ రైడ్లో వచ్చేసరికి 97 అయితే వచ్చింది. సో లెట్స్ వెయిట్ ఫర్ అవర్ థర్డ్ రైడ్. సో గైస్ ఫైనల్లీ మీరు నమ్ముతారో లేదో 310 రూపీస్ రైడ్ అయితే పడింది మనకి. సో 300 రైడ్ వచ్చేసింది. లెట్స్ పాప అన్నా ఓటీపీ త్రీ జీరో ఫోర్ లేదు భయ కావాలండి బాగా అబ్బో బ్రో మార్నింగ్ హైదరాబాద్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ వాళ్ళ సండే కదా. అవునవును యాదరి 225. సో చూసారు కదా 225 అయితే కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాం. సో లెట్స్ సీ హౌ మచ్ వి గాట్ ఇన్ దిస్ రైడ్. లుక్ అట్ దిస్ 309 రూపీస్. సో అర్థమన్నమాట మన సంగతి. సో పెద్ద లాంగ్ రైడ్ అయితే కంప్లీట్ చూస్తుంది. అన్న ఇంతమంది బెదిరిపోయాడు ఎవరు రాంతా. సో చూసారు కదా 23 కిలోమీటర్స్కి 309 వచ్చింది మనకి ఈ రౌండ్ ఒక లాస్ట్ సైడ్లో. సో అలాంటి జాక్పాట్లు అప్పటికి దొరుకుతూ ఉంటాయి. సో ఒకటి చూసారా కస్టమర్కి 25 చూపించింది అబ్రో మనకి చూసి చేశారు. సో ఇంకా అలా యూటర్న్ చేసుకొని వచ్చి ఉప్పల్ మెట్రో దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉన్నా రైడ్ ఏమైనా పడుతుందేమో అని చెప్పి. సో రైడ్ అయితే పడలేదు కానీ ఒక బ్రో ఉండి ఆటో తను అడిగాడు అనమాట పలానా లొకేషన్కి ఎలా వెళ్ళాలి అది వస్తారా అని. అతనైతే ఎక్కువ కాస్ట్ చెప్పినట్టున్నాడు. సో నేను అడిగాను ఎక్కడికి వెళ్ళాలి బ్రో అంటే సో సో అని సో కాలేజ్కి వెళ్ళాలి బ్రో అన్నాడు. సో తనకి ఎగ్జామ్ ఉందంట. సరే ఇంకా ఎగ్జామ్ అంటున్నాడు కదా అని చెప్పేసి లొకేషన్ డిస్టెన్స్ చూస్తే 15 కిలోమీటర్స్ ఉంది. సో యాజ్ యూజువల్ ఉన్న ప్రైస్ చెప్పాను 180 చెప్పాను.
సో బ్రో ఉండి బ్రో లేదు బ్రో 150 తీసుకున్నానంటే సరే పదా బ్రో అని చెప్పేసి ఇంటించుకొని వెళ్తున్నాను అనమాట. అప్పుడప్పుడు నెగోషియేషన్ చేయాలబ్బా, ఎందుకంటే సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనం వెళ్ళాలి. అంటే ఇప్పుడు నాకు అక్కడ వెయిట్ చేస్తే ఇంకో రైడ్ పడుతుంది, అది వేరే విషయం కానీ. సో అతను ఎగ్జామ్ అనగానే సరే ఇంకా వెంటనే తీసుకొని వెళ్తున్నాను అనమాట. అప్పుడప్పుడు హెల్ప్ కూడా చేయాలి, అన్నీ లాభాల కోసమే కాదు కదా. ఒకసారి అక్కడ కనుక్కో బ్రో, వాళ్ళకి కూడా లొకేషన్ అయితే రీచ్ అయ్యాం కానీ డౌట్ డౌట్ ఉందన్నమాట. సో బయట ఒకటి ఉంది నేమ్, కాలేజ్ నేమ్ గూగుల్ మ్యాప్లో ఒకటి ఉంది. సో సర్లే బ్రో అక్కడ కనుక్కో అని చెప్పేసి అన్నాను. ఆ బ్రో అయితే వెళ్ళాడు, చూద్దాం ఏదో కాదో లేకపోతే మళ్ళీ వేరే చోట ఎక్కడ అని తిప్పాలో, లెట్ సీ. సో అలా బ్రో ఇంకా 2 మినిట్స్ ఆగాక మొత్తం అక్కడ కనుక్కొని అయితే వచ్చాడు. బీటెక్ వాళ్ళ బైక్ టాక్సీ బ్రో. యో ఇదే మన జానర్. ఓకే థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ తమ్ముడు, బారాయ్. సమ్మర్ వస్తే చాలు, రోడ్ సైడ్ మ్యాంగోస్ అయితే ఇవి మొన్న ఉన్నాయా కలర్ కానీ ఉన్నాయి కానీ అవి ఒరిజినల్గా కలర్ వచ్చినాయా లేదా ఇంకా కలర్ తెప్పించారా అనేది డౌట్. సర్లే ఇవన్నీ డౌట్లు కాదులే అని చెప్పి 1 కేజీ అయితే తీసుకున్నా, ఆల్రెడీ బండ్ల పెట్టేసినా. 120 చెప్పాడు, మరి మన కాడ సిటీలోనే 80 కూడా వస్తున్నాయి. సో ఇంక ఫైనల్గా అట్లా కావాలి అని చెప్పి 1 రూపీస్ వచ్చిన అన్నమాట 3 బ్యాగులు. అన్న ఒకటి 9 to 7 థౌసండ్ కింద 10,000 అన్న. 10,000 ఎక్కడ తీసుకున్నారు బ్రో? ఆన్లైనే బ్రో. నా చేంజ్ లేదా? 5. థ్యాంక్ యూ బాయ్. ఓకే 10 రూపీస్ టిప్ ప్లస్ 15 రూపీస్ ఇన్సెంట్. నైస్, నాట్ బ్యాడ్. సో ఇన్సెంట్ కూడా వచ్చింది 2 బాటిల్కి. సో ఆ సెకండ్ రైడ్ ఆ బ్రోన్ అక్కడ దింపాక అసలు రైడే రాలేదు ఈ యాప్లో. సో ఈ యాప్లో ర్యాపిడో ఆన్ చేసి ఒక 2 రైళ్ళు అయితే కంప్లీట్ చేసిన అండ్ మళ్ళీ ఇగో ఓలా రైడ్ అయితే పడింది. ఓడిపి అన్న ఉందన్న. థర్టీ 4 అన్న. ఏదే స్కానర్ ఉంది. ఒక్క నిమిషం అన్న, అది కొన్నా. ఒక్క నిమిషం నేను పెడతాను. థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. బిగ్ డేస్ వస్తాయి బ్రో మంచిగా. బిగ్ డేస్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మంచిగా లాంగ్ రైడ్స్ పడతాయి బ్రో. యాక్చువల్ చాలామందికి ఆ విషయం తెలియదు. ఎప్పుడు ఒక 3:30 స్టార్ట్ చేస్తే
అప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు 3:30 నుంచి. అక్కడ వెయిటింగ్ ఏమి ఉండదు బ్రో, ఇప్పుడు మిమ్మల్ని డ్రాప్ చేసేస్తానా, సో ఐ జస్ట్ గెట్ బ్యాక్ టు సమ్ అదర్ ప్లేసెస్, లైక్ నార్మల్గా వెళ్తూ ఉంటాను, ఆ గ్యాప్లో పడిపోతుంది ఏదో ఒకటి. బ్రో జాయినింగ్ బోనస్ ఏం లేదు బ్రో దీంట్లో. అవును బ్రో, ఇది 10K భయ్యా, స్ట్రైటేనా బ్రో? ఇదే బ్రో. యా ఓకే, థ్యాంక్ యూ బ్రో. యా ఓకే, డూ సబ్స్క్రైబ్ టు బీటెక్ వాలా బైక్ టాక్సీ బ్రో, థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం, టైం అయింది కాదా. ఎక్కడ హాయ్ సో రైడ్ అయిపోగానే మనకి ఇంకో రైడ్ కూడా వచ్చేసింది. సో ఇంకా ఆ లొకేషన్ కూడా పక్కనే ఉంది, పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, సో దానికి కూడా వెళ్ళిపోతాం. లెట్స్ గో, థ్యాంక్ యూ. క్యూ భాయ్ జనా రా తో అప్పుడు బుల సకతా కల్ కాశీ కూడా జనా ఇస్కేలే బోర్ మేదన్న ఏదైతే భాయ్. ఓకే భాయ్, ఓకే, థ్యాంక్ యూ. ఫనీ గాయ్ మ్యాన్, నెంబర్ అడుగుతున్నాడు, నేను రేపు కాఫీ కూడా పోవాలి, నీకు ఫోన్ చేస్తా. ప్రాబ్లం రైడ్ అయిపోయినాక మనకి ఇంకో రైడ్ అయితే వచ్చింది అన్నమాట. సో అది కూడా కొంచెం పక్కనే ఉంది, జస్ట్ 1.7 కిలోమీటర్స్.
సో ఇంకా లొకేషన్ కూడా రీచ్ అయినా. లెట్స్ స్టార్ట్ దిస్ రైడ్. ఓలా థ్యాంక్ యూ. సో ఇక్కడితో నా పని కూడా అయిపోయింది అన్నమాట. ఇంకా ఓపిక లేకుండే ఇందాక అందుకే రైడ్ వచ్చినా కూడా క్యాన్సిల్ చేసిన. తీరా చూస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఎస్ఆర్ నగర్కి పడింది అనమాట. సరే ఎస్ఆర్ నగర్ అయితే సరే ఫ్రెండ్ రూమ్కి వెళ్ళొచ్చులే అన్నట్టు ఇంకా ఈ రైడ్ యాక్సెప్ట్ చేసిన అనమాట. 10 31. హలో గైస్, వెల్కమ్ టు అవర్ సెకండ్ షిఫ్ట్. సో సాయంత్రం 6 అయితే స్టార్ట్ చేసాం. 6:12 అయితే మనకి రైడ్ పడింది ఫ్రమ్ ఎస్ఆర్ నగర్ టు మాదాపూర్ అన్నమాట. సో గీత దగ్గర అయితే పెట్టాడు బ్రదరు. చూద్దాం హలో అన్నా, విజేత దగ్గర అన్నా, విజేత దగ్గర కొంచెం ముందున్నా. జిఎస్ఎన్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్నా. బ్రో ఒక్క నిమిషం, ఫోన్ అక్కడే ఉంది, మెసేజ్ చేస్తారు దానికి. వాట్సాప్ కాదు, దాంట్లోనే చేసేయండి యాప్లో. అన్న ఓటీపీ యాప్లో ఉంటుంది అన్న. 598 అన్న. వాళ్ళు పంపించారా మీకు? కస్టమర్ వచ్చాడు, వాళ్ళకి పంపించాలి. ఇచ్చేసా. బుక్ చేసింది ఎవరు? బుక్ చేసా. 1457 ఇక్కడ మెసేజ్ చేశాను ఆ నెంబరు. నువ్వు ఏదో నిన్న సో గైస్, మనకి 1457
70 అన్న. కొత్త స్టార్ట్ చేస్తున్నారా బ్రో? ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. అరౌండ్ ఒక వీడియో తీసి యూట్యూబ్ లో ఎంత మంది ఉన్నారు ఫాలోవర్స్? 200 సబ్స్క్రైబర్స్ ఉన్నారు బ్రో. 200 అన్నా చేంజ్ లేదన్నా ఒకసారి ఫోన్ పే చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నా. ఓటి చూసలేదు వచ్చిందిరా బతికిచ్చావు 70. థ్యాంక్ యూ భయ్యా. సో ఆ రైడ్ తర్వాత మళ్ళీ ఓలాలో రైడ్ అయితే రాలేదు కొంతసేపు. సరే అని యాప్లో ఇంకా ర్యాపిడ్ ఆన్ చేసిన అనమాట. సో ర్యాపిడ్లో ఒక రైడ్ పడింది మణికొండ వరకు. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే ఇంకో రైడ్ పడింది. సరే అని చెప్పి అది కూడా యాక్సెప్ట్ చేసిన అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ టు. హలో, లొకేషన్లో ఉన్నాను. With that place. Yeah, yeah. Because it's your first time visit to the city. I do visit this area. Yeah, my friend's girlfriend stay here. Yeah, I think he will be here only. No, yeah, yeah, same. I know, just thoda aage, not here exactly. So it's that place. So it's 129. Okay, sure. Do check out BTEC Wala Bike Taxi. Thank you. Bye. అలా సరదా సరదా ఇంటరాక్షన్తో రైడ్ అయితే కంప్లీట్ చేసినాం. వీడియోస్. సో ఇదైతే కొంచెం లాంగ్ రైడ్ అన్నమాట. దగ్గర దగ్గర చార్మినార్ దగ్గరలో 120 అండి. ఫార్టీ ఫైవ్ 41 బ్రో. 220 బ్రో.
పుట్టింది ఖమ్మం. ఖమ్మం ఓకే. ఊరు మొత్తం రాయలసీమనా? ఓకే ఫ్లైట్ పెట్టేసావా? అంతే కదా బ్రో, పద్దాకలు ఎక్కడ ఓపెన్ చేస్తాం బ్రో? చూడు బ్రో, రెండు రైళ్ళకి ఇదిగో 446 అయిపోయింది. అయిపోయిందా? అంతే కదా బ్రో. ఓకే థ్యాంక్ యూ బ్రో, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. సచ్ ఎ క్రేజీ రైడ్ మ్యాన్, మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చినా మా భయ్యా నేను. సో బ్రో టీసీఎస్లో వర్క్ చేస్తారంట, సో వచ్చి రాగానే నా గవర్నమెంట్ జాబ్ కంటే అట్లనే ఉంటుంది తమ్ముడు, అట్లనే ఉంటుంది అని చెప్పి జాయిన్ అవ్వ తెలుస్తుంది అన్నాడు. సర్లే ఏం చేస్తాం, ఏ జాబ్ ఉండే కష్టాలు ప్రయోజనాలు ఆ జాబ్ ఉంటాయిలే, కానీ అట్లుంటుంది అన్నమాట. బై ది వే సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారు. సో అలా మంచిగా ఇంటరాక్ట్ అవుతూ ఒక 3-4 రైడ్స్ అయితే వేసినాం, లాంగ్ రైడ్స్. సో లెట్స్ షేక్ అవుట్ ద ఎర్నింగ్స్. ఇది కదా మనకి ముఖ్యమైపోవడం. సో గైస్ ఇది అన్నమాట మన సంపాదన. సో ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ మనకి ఈరోజు అయితే 2032 అనేది ఈరోజుకి వచ్చింది. అండ్ తర్వాత ఎక్స్ట్రా ఇంకో 2 అవర్స్ కూడా చేశాను, లైక్ లాంగ్ రైడ్స్ వచ్చినాయి అవి కూడా చేస్తాను. సో అవి ఒక 4:45 టోటల్ వచ్చేసరికి 2477 అయితే అయింది ఈరోజుకి. గివ్ అవే అనౌన్స్ చేసాం కదా, దాంట్లో మిస్టేక్ ఏంటంటే ర్యాపిడ్ ఎర్నింగ్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసాం ఫ్రెండ్స్ టోటల్ అమౌంట్లో. సో బట్ మనం టోటల్ అమౌంట్లో ర్యాపిడ్గా వచ్చిన ఎర్నింగ్స్ అనేవి యాడ్ చేయము. సో అదే మిస్టేక్ అనమాట. అండ్ మన టోటల్ ఇప్పుడు ఒరిజినల్ టోటల్ వచ్చేసరికి 3,429 గైస్, జస్ట్ మనం ఒక 600 లోలో ఉన్నాం. సో ఆల్మోస్ట్ మన టార్గెట్ అయితే రీచ్ అవుతున్నాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీటెక్ వాలా బైక్ టాక్సీ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ సేఫ్ రైడ్ గైస్.